తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ నేతలను రంగులోకి దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా అధికార బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు రోజుకు 3-4 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మానకొండూరు, స్టేషన్ గాన్పూర్, నకిరేకల్, నల్గొండలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ మండలం శివరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ సభ జరగనుంది. ఏర్పాట్లను బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు. నల్గొండ, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రజా ఆశీర్వాద సభలో ఈరోజు కేసీఆర్ పాల్గొంటారు. ముందుగా నకిరేకల్కు మధ్యాహ్నం 2 గంటల సమయంలో నకిరేకల్కు చేరుకుంటారు. నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తిరుమూర్తి లింగయ్యకు మద్దతుగా కూడా అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి నల్గొండ సెగ్మెంట్ కు వస్తారు. చెర్లపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డికి మద్దతుగా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి 9 నియోజకవర్గాలలో ప్రచార సభలో పాల్గొన్నటువంటి కేసీఆర్ ఈ రోజు 2 సెగ్మెంట్లలో పాల్గొంటారు. రేపు సూర్యాపేట సభతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రచార సభలు కూడా ముగుస్తాయి. ముఖ్యంగా ఇటు నకిరేకల్ కావచ్చు, నల్గొండ సంబంధించి ఈ ప్రచార సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి వరాల చల్లు కురిపిస్తారని కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూసుకుంటే సిచ్యువేషన్ దగ్గర పడతా ఉంది. మన ప్రశ్న అయితే నల్గొండ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ప్రతి స్టేజ్ మీద దాదాపు 100 నుంచి 120 మంది కూర్చునే విధంగా, అంటే నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రజా ప్రతినిధులు, కీలకమైనటువంటి నేతలతో పాటు మంత్రి జగదీశ్వర రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూర్చునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు నల్గొండ కావచ్చు, నకిరేకల్ ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు 70 నుంచి 100 మంది జనం వచ్చే అంచనాతో కూడా ఆ దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా కూడా ఎన్నికల సమయం మరి కొద్ది రోజులే ఉండడంతో కూడా ఇటు ప్రచార కేసీఆర్ ప్రచార సభలు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందాయని కూడా మనకు చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా కూడా చూసుకొస్తే నకిరేకల్లో తిరుమూర్తి లింగయ్యకు ఇక్కడ వేముల వీరేశం ప్రధానమైనటువంటి పోటీ ఇస్తున్నారు. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ అన్నట్టు కూడా నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ అక్కడ తగ్గ వారున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా కేసీఆర్ కొన్ని వరాల జల్లు కురిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇటు నల్గొండ చూసుకున్నట్లయితే నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ప్రత్యర్థి కంచర్ల భూపాలరెడ్డికి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ఈయన కూడా సీఎం అంటే అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను కూడా సీఎం రేస్ లో ఉన్నానంటూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఎన్నికను కూడా చాలా సవాల్ గా తీసుకున్నారు.